విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్థలాలు ఇళ్ల నిర్మాణానికి ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. సైతారుపేట వైసీపీ నాయకులు వీసం వెంకటరమణ, విఆర్ఓ జగన్, పంచాయతీ కార్యదర్శి రమేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల గురించే మన ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మంజాగారి కూడా సమావేశం పెట్టి అర్జెంటుగా ఇల్లు కట్టించాలని పురుపల్లిలో మన సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మన జిల్లాకి నసిపట్నం ఏరియాకేమో ఐఎస్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా హౌసింగ్కి ఎలర్ట్ చేసి కల్పనా కుమారి చేసి వాళ్ళకున్న డౌట్లు, వాళ్ళకున్న అపోహలు అన్నీ కూడా మీటింగుల ద్వారా తెలియపరచమన్నారు. అయితే మేమందరం కూడా మన కురుపల్లికి వెళ్ళి సమయంలో తమ్మిళ్జయ్ గారు అన్ని డిపార్ట్మెంట్లలో వచ్చారు. అయితే ఇల్లులు ఉండాలంటే మూడు ఆప్షన్ పెట్టారు. ఆప్షన్ కాకుండా గవర్నమెంటు కట్టించాలనుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల వాళ్ళకి పేమెంట్లు కానీ వాళ్ళకి తరగా మెటీరియల్ కానీ కూడా అర్జెంటుగా సప్లై చేయడానికి అవకాశం ఇవ్వమన్నారు. అయితే మనం ఈరోజు ఇక్కడ ఇసుక కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ రావాలనుకుంటే ఇక్కడ మనం సైట్లో తీసిన తర్వాత ప్లాను గొయ్యిలు కూడా అప్డేట్ చేస్తే మనకు రెండు మూడు రోజుల్లో సిమెంటు ఇసుక అన్నీ వస్తాయి. తర్వాత ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పమన్నారు. తను ఎమ్మెల్యేగా ఎన్ని పనులు చేసినా సరే అతని జీవితంలో ఈ ఇళ్ల స్థలాల గురించి అతను ప్రధానంగా చేయమన్నారు. అయితే మన గ్రామం కూడా మీరు పునాదులు తీసినప్పుడు అతను చేతితో బస్తా బుధమే తీసుకొని ఇసుక ప్రతి ఇంటికి కూడా తను చేస్తానని మాటిచ్చారు. ఇటు కూడా పేరుస్తున్నారు. అందువల్ల మీరు డబ్బుల విషయంలో మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మీరు డోకరాలు ఉంటే వెలుగులో ఉంటే అక్కడి నుంచి కూడా వడ్డీలను అప్పు కూడా మీకు ఇప్పిస్తున్నారు. అంటే ప్రజెంట్ డబ్బులు ఉంటే కట్టుకోమన్నారు. లేని పక్షంలో కూడా పొదుపులో కూడా అప్పులు ఇప్పించేసి దానికి వడ్డీ లేకుంటే అసలు మళ్ళీ కట్టేలాగా అంటే ఇక్కడ అర్జెంటుగా అవ్వాలని మీకు డబ్బులు లేకపోతే. అయితే లబ్ధిదారులు కూడా కష్టపడి ఉన్నారండి. వాళ్ళేమో డబ్బులు అప్పు చేసుకుంటారో లేట్ చేసుకుంటారో ఇల్లు కట్టాలని అందరూ ఇంట్రెస్ట్ ఉన్నారండి. నేనైతే 10 రోజుల్లో అంటే మొన్న జరిగిన దానికి 10 రోజుల్లో డబ్బులు చేసి మీకు పంపిస్తానండి. వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలని సరే నేను కూడా ప్రతి గ్రామంలోనూ కూడా మన గ్రామం కూడా వస్తాను. వచ్చి ఇక్కడ స్థలాల్లో తర్వాత లేఅవుట్ ఎలాగుంది, ఇల్లు ఎలా కడుతున్నారో చూస్తాను. కానీ అతను రాబోతుకి ఇక్కడ శభాష్ అనిపించుకుంటే మనకు నెక్స్ట్ కూడా మీకు అందరికీ చెప్తున్నాను. మన గ్రామంలో కూడా మీకు తెలిసిన అందరికీ చెప్పండి. మళ్ళీ మన గ్రామానికి 100 ఇళ్ళు అతను మాటిచ్చారు. అది సైట్ వేరే దగ్గర కొంటున్నాం. అంటే ఇంకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇవ్వాలని కొంచెం బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా ఇస్తాను. ముందు ఇది మీరు కష్టపడి చేయమన్నారు. అందువల్ల నేను ప్రతిరోజు కూడా రేపటి నుంచి వస్తాను, గంట కూర్చుంటాను. పంచాయతీ సెక్రటరీ గారు, విజయార్వ గారు, హౌసింగ్ వాళ్ళు అందరూ వస్తారు. అందరూ కూడా మనం సహకరించి గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేలాగా మీరు అర్జీగా కొట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను.